కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడపూరు మండలంలోని మహిళలు సీఎం జగన్ కి అండగా ఉండాలని ఎమ్మెల్యే బాలనాగరెడ్డి తెలిపారు. వైసీపీ యోజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పరిశ్రమల బోర్డు చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పెద్దకడపూరులో ఐకేపీ ఏపీఎం మహేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత మెగా పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, పథకాల తప్ప అభివృద్ధి లేదని ప్రశంసిస్తున్నారని, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరోమారు రాష్ట్రం అంధకారమవుతుందని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా అది మహిళలకే వర్తింపు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలు అండగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీపీ శ్రీవిద్య, జెడ్పీటీసీ జామ్ రాజేశ్వరి, మార్కెట్ యార్డు చైర్మన్ ముక్కారన్న, రఘురాం రవిచంద్రారెడ్డి, బొగ్గుల అర్లప్ప శివారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గవిగడ్డ గ్రామానికి దాదాపు 2 కోట్ల రూపాయలు హై స్కూల్ మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ 2 కోట్లు పెడితే గ్రామంలో సిసి రోడ్ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని కూడా మాకు కూడా తెలుసు. కాకపోతే మొదట ప్రాధాన్యత విద్య. విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రతి కుటుంబంలో కూడా ఒక విద్యార్థి చదువుకుంటే ఆ విద్యార్థి చదువు వల్ల ఆ కుటుంబం ఉన్నత స్థాయి పోతుందని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కాబట్టి మొదటి ప్రాధాన్యతగా విద్యకు ఈరోజు పెద్ద వీట వేశారనే విషయాన్ని ఈ వేదిక ఇక్కడ సహకరించాలని అందరికి తెలియజేసుకుంటున్నాం. మెడికల్ కాలేజ్ ఏర్పాటై మనం కర్నూలు పోయే పరిస్థితి ఇక ముందు ముందు ఉండబోదని ఖచ్చితంగా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా మనం గతంలో కర్నూలు రిఫర్ చేసేవాళ్ళు. చిన్న ఆపరేషన్ అయినా కర్నూలు పోయినని చెప్పేవాళ్ళు. తొందరలో అక్క చెల్లెమ్మలారా, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి నేను ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలు చేయకపోగా ఎక్కడ కూడా పట్టుమని 10 రోడ్లు వేసిన పరిస్థితి 2014 నుంచి 2019 వరకు ఏ రికార్డులో లేదనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి పెడుతున్నా. ఎందుకంటే మీరు రోడ్లు వేయలే, అమ్మఒడి వేయలేదు, స్కూల్స్ కట్టలేదు, సచివాలయాలు కట్టలేదు, రైతు భరోసా కేంద్రాలు కట్టలేదు. ఏం చేస్తారా మీరు 2014 నుంచి 2019 వరకు అడుగుతున్నా? మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఏమైనా ఉన్నారంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడుస్తున్నారు. ఏమని, నూనె పెరిగింది, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగిందని. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాలు అన్నింటిలో కూడా నూనె అదే ధర ఉంది, పెట్రోల్ అదే ధర ఉంది, డీజిల్ అదే ధర ఉంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఆసరా ద్వారా దాదాపు 10 కోట్ల 72 లక్షల రూపాయల్ని పెరుగు పక్క చెల్లెలు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదమ్మా. ఎందుకంటే మిమ్మల్ని